వాళ్లవి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకీడుస్తున్న జీవితాలు అప్పులు చేసి సాగుచేస్తే తెగుళ్లు వాతావరణ మార్పులు ధరలు లేకపోవడం వంటి సమస్యలు వెంటాడాయి అప్పులు మీద పడుతుంటే తట్టుకోలేక పురుగుల మందు తాగో లేదా ఉరివేసుకునో ఆ రైతులు తనువు చాలించారు ఏ ఆధారం లేని కుటుంబాలు కావడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ సంవత్సరాల తరబడి అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు అయినా ఎలాంటి ఫలితం లేదు జిల్లాల విభజన కాకముందు చనిపోయిన రైతు కుటుంబాలకు ఇప్పటికీ అందలేదు తమ గోడు విని ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నా పట్టించుకోవట్లేదని జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలకు చెందిన రైతులు వాపోతున్నారు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలను విన్నవించుకున్నా పట్టించుకున్నవారు లేరని కన్నీటి పర్యంతమవుతున్నారు రెండు మూడు సంవత్సరాలు తిరిగినాం ఇక్కడికి మళ్ళీ దాని గురించి వచ్చిన వచ్చినాయి అన్నారు డబ్బులు మళ్ళీ రాలేవు దానికోసమని మళ్ళీ వచ్చినాం ఇప్పుడన్నా కొంచెం గవర్నమెంట్ మా గురించి ఆలోచించి మా పిల్లల భవిష్యత్తు కోసమని ఆలోచించమని అడుగుతున్నాం గవర్నమెంట్తోనే ఆశతోనే ఇంకా కూడా ఎదురు చూస్తున్నాం ఏడు లక్షల అప్పులైనాయి అప్పుల బాధ భరించలేక ఉరు పెట్టుకొని మా ఆయనే నేను ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చినా నేను కూడా ఇక్కడ కిరస్ నాయులు పోసుకున్నా చనిపోతాను చాలాసార్లు చేసిన అసలు ఎవ్వరు మమ్మల్ని ఇప్పటి వరకు ఆదుకోలేరు ఎవరు పట్టించుకుంటా లేరు ఇక్కడికి ధర్నా చేసినప్పుడు మస్తు మన సార్లు వచ్చిర్రు పొన్న ప్రభాకర్ ఇట్లా చాలా మంది వచ్చి పరామర్శించి పేరు కానీ మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంతో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు వెంటనే డబ్బులు ఇస్తున్నారు కానీ వీరికి మాత్రం పైసా సాయం అందట్లేదు ఇప్పటికే కలెక్టరేట్ల ముందు నిరసనలు ఆందోళనలు చేపట్టామని అయినా తమ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు ఆరు వందలకు పైగా బాధితులు ఉన్నారని చెబుతున్నారు అయిపోయే ఒక గుంట భూమి నోళ్ళు రైతు చచ్చిపోతే ఐదు లక్షలు ఎత్తుండు అప్పటిదే ఎనిమిది రోజుల లోపే ఎత్తుండు ఇప్పుడు మాకు చనిపోయి ఎనిమిది ఏళ్ళ ఏడ్చినా గానీ ఒక రెండు లక్షల రూపాయలు ఎత్తలేడు మరి ఈ రైతు కుడి మేము పాపం ఎట్లా పత్తరని మేము రైతులం పని చేతరే కదా ఈ రాజులు బతికేదంతా మేము కాదా రైతులు మేము కైకిల్ చేస్తాం అమ్మడి చేస్తాము రైతులు భూసాముల భూములు ఉంటే కవులు చేసుకొని బతుకుముట్లా నట్టపోయే వరకు పంట పండపోతే ఆయనతో మాట తాగి చచ్చిపోతుంది చచ్చిపోతే ఈ పిల్లలను మేము ఉండి పిల్లలనే తీసుకొని బతకాలి ఉన్న వాళ్ళు పోతే ఉన్న భూసానికి వేస్తాము మీ లేని వాళ్ళు చావుపోయారు అంటే సుఖం మేము తాగి ఆయన పిల్లల పోసి మేము ఇంత తాగితే ఒక సిద్ధం అవుతుంది ఇవాళ మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిన పాపన పోలేదు వారికి ఆర్థిక ఆర్థిక సహాయం అందించలేదని చెప్పేసి మేము రైతు ఐక్యవేదిక ద్వారా తెలియజేస్తున్నాం పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు